కావలి రూరల్ మండలం తాళ్ళపాలెం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగనన్న బాదురే బాదురు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు హాజరయ్యారు. గ్రామస్తులు భారీ బాణాసంచా పేలుస్తూ వారిని ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. ముందుగా కావలి రూరల్ మండల నాయకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తిగా కోసూరి కోటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ను కట్ చేసి ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. తదుపరి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. లోహార్ కోసూరి కోటేశ్వర రావు అమర హై కోటు కోసూరి కోటేశ్వర రావు అమర హై కోసూరి కోటేశ్వర రావు అమర హై కోసూరి కోటేశ్వర రావు జోహార్ కోటేశ్వర రావు జోహార్ కోటేశ్వర రావు బాదురే బాదురు కార్యక్రమం తాళపాలెం పంచాయతీ లింగంగుంట కాలనీ రావడం జరిగింది. ఈ గ్రహణం వల్ల కొంచెం లేట్ అయింది, ఇంకా ముందు రావాల్సింది. ఈరోజు తాళపాలెం పంచాయతీ తీసుకుంటే ఏమి చేసిందన్నా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఆ రోజు ఈరోజు 3.5 సంవత్సరం అయింది, ఎక్కడ ఒక పని చేసిన దాఖలా లేదు. ఆ రోజు వేసిన ఎల్ఈడి బల్బులే, కొన్ని గ్రామాల్లోకి పోతే లైట్లే లేవు. మొన్నైతే ఏ గ్రామం మొన్న ఒకరోజు మాతిరావరిపాలెం పోతే చీకటి నడవలేకపోయాము, రోడ్లు లేవు, లైట్లు లేవు, కొన్ని గ్రామాలు అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే కనీసం బల్బు వేసే దిక్కు కూడా లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వేసిన బల్బులే. ఈరోజు వాళ్ళు ఏదంటే నిద్ర లేచి ఏ చెరువులో గ్రావులు ఉంది, ఏ గుంట్లో ఇసుక ఉంది, వాళ్ళ పనిది. ప్రజలకి ఏమైనా చేద్దామని ఆలోచన లేదు. ఈరోజు చూస్తే ఇసుక చూస్తే ఆకాశాలు అంటుతున్నాయి. సిమెంటు కమ్మి పప్పు దినుసులు నూనె కానించి ఎర్రని వస్తుంటూ లేదు, అయ్యేం పట్టుకుని దాఖలా లేదు. ఈరోజు ఏంటంటే పేరుకి గడప గడపకి అధికారులు పెట్టుకొని నీకు గడప గడపకి బయటకు రాకుంటే నీ ఫెన్షన్ రాదు, తీసేస్తారు ఫెన్షన్. అమ్మఒడి రాదు, చేయూత రాదు, రైతు బెదిరించి తిరుగుతున్నారు ఈరోజు గ్రామాల్లో. ఎన్ని రోజులు తిరుగుతారు ఆ విధంగా? టైం దగ్గర పడిపోయింది. ఫస్ట్ ఈరోజు
పంచాయతీ రాజ్ టెండర్లు పిలుస్తున్నారు. ఒక రోడ్ మొదలు పెట్టారా 3.5 సంవత్సరం ఇది. ఆ రోజు 2018లో బేదార్ రవిచంద్ర తిరిగి తిరిగి ఈ రోడ్లన్నీ శాసనం తేవడం జరిగింది. తుమ్మలపేట రోడ్డు కానీ ఈ తాళపాడు రోడ్లు కానీ ఈ రోడ్లన్నీ కూడా తేవడమే కానీ టెండర్లు జరిగినాయి కానీ ఎక్కడ మొదలుపెట్టిన పాపాన్ని పోలా. మిగతా ఏ మండలాల్లో పోయినా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాలు స్టార్ట్ అయినాయి. ఎందుకోనో తెలియదు కావలి రూరల్ మండలం అంటే ఇంత పక్షిపాతం. తుమ్మలపేట రోడ్లో మీరు అందరు చూశారు మేము 4 సార్లు కూర్చున్నాం అధికారులు కలిసాం రోడ్డు మీద కూర్చున్నాం అయినా సరే వాళ్ళకి చలనం కలగటం లేదు. ఇప్పుడు ఆ రోడ్డు రావంటే హైవే తిరిగి వస్తున్నారు ఎవరు ఆ రోడ్డు రాలేకున్నారు టౌన్లో నుంచి. కొంచెమైనా కనికరం లేదా మీకు? మీరు రోడ్లు పరుచుకోరా? మీకు నిద్రలేస్తే డబ్బే, ఎక్కడ డబ్బు వస్తుందో అక్కడికి. మళ్ళీ గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? మీరు ఏం చేశారని తిరుగుతున్నారు. అందుకనే ముందు మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పండి. ఫలాన ఊర్లో మేము ఫలాన్ చేసాం, ఈ ఊర్లో ఎత్తుకోండి. సిమెంట్ రోడ్ వేస్తే మేము వేసాం, వాటర్ ట్యాంక్ వేస్తే మేము కట్టించాం. అది తెలుగుదేశం ప్రభుత్వం. మేము ఫలాన్ని చేశామని చెప్పండి ఈ గ్రామాలను, ఈ పంచాయతీలో. ఈ పంచాయతీ రోడ్డు ఏ రోడ్డున ఒక్క రోడ్డున బాగుందా? ఇదే తుమ్మలపేట రోడ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 5 పంచాయతీలు మేము ఎక్కువ తిరుగుతాయి. ఇటు లింకు, ఇటు బాబులు కావచ్చు, ఇటు ఇటుపక్క కావచ్చు, దగ్గర దగ్గర 20 పంచాయతీలకి లింక్ రోడ్డు. నిద్రలేస్తే 10,000 మంది జనాభా ప్రయాణిస్తారు. కనీసం రోజు 5-6 పడిపోతున్నారు. కొంచెమో మీ కనికరం ఉందా? లేదు. మీకు జనం అంటే మీ దృష్టిలో మొన్న ఒక ఆయన పందుల కింద ట్రీట్ చేశారు. మేము బుర్రలో కూర్చున్నాం. మీ లెక్కలో మత్స్యకారులు అంటే పందుల కింద ట్రీట్ చేశారు. వాళ్ళకి రోడ్డు ఉన్నా లేకుండా తిరుగుతారులే. మీ దృష్టిలో మత్స్యకారులు అంటే మనుషులుగా కనిపించట్లేదు. మీరు రోడ్డు ఎయిరు ఎయిరు. మీరు ఒకటే చెప్తున్నాం, మీకు బుద్ధి చెప్పేటం దగ్గర పడది. ప్రజలు బుద్ధి చెప్తారు. ఇవాళ మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిద్రలేస్తే ఏడ కూర్చున్నా చంద్రబాబు నాయుడు, లోకేష్. మీరు మీకు అదే పాపం అయిపోయింది. మీరు ఎక్కడ పోయినా వాళ్ళిద్దరు ఆనందం, ఏ మీటింగ్ చెప్పలేరు, ఏమి చేయలేరు. మీరు వాళ్ళ కోసమే తిరుగుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ఉండబట్టే ఈరోజు ఈ సిమెంట్ రోడ్లు చరిత్ర. మన ఆంధ్రప్రదేశ్ ఇన్ని సిమెంట్ రోడ్లు వేసిన దాఖలా ఎప్పుడు? ఆ రోజు 2,200 కిలోమీటర్లు వేశారు చంద్రబాబు నాయుడు. ఏం చేసిన చరిత్ర గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మీ బంధా మార్చుకొని దయచేసి తుమ్మలపేట రోడ్డు మొదలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.